సరిపోయిందయ్యా. నీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలైనా సరిపోయేలా లేవు. ఏంటయ్యా నీ గొడవ? నీ పనిలోనే ఉంటాను కదా, కనపట్టాలా? ఆ కనిపిస్తూనే ఉంది. చదవటం, నోట్స్ రాసుకోవటం, చదవటం, నోట్స్ రాసుకోవటం తప్ప నీలో నాటకంలో ఒక్క సీన్ అన్నా రాసి ఇదిగో అని వినిపించావా? రాస్తాను బాబు, రాస్తాను. నన్ను ఇలా ఓవరకు సతాయించుకు. ఇద్దరు మిత్రులు పిలిచాను, వాళ్ళతో కూడా మాట్లాడాక వెంటనే మొదలెడతాను. హలో అంబేద్కర్ గారు. అంత పెద్ద ఆయన పేరుతో ఎందుకు అండి? మీరు పరమహంస శాస్త్రి గారు. అంబేద్కర్ గా ప్రజలంతా జేజేలు పలుకుతుంటే ఆ మాత్రమన్నా గౌరవించొద్దా మిమ్మల్ని? మీరేమో పరమేశ్వర శర్మ గారు. మనం వచ్చింది గౌరవించడానికి, శాలువాలు కప్పడానికి కాదు. కరెక్ట్. నాటకం గురించి చర్చించడానికి. చర్చించడానికా? చట్టుబండలక పిచ్చి పనులు మానేయమని చెప్పడానికి. అంబేద్కర్ నాటకం పేరుతో మీరు పెట్టిన పిత్తలాటకాలు ఆపించడానికి. ఇదేంట్రా బాబు, కథ మళ్ళీ మొదలుకొచ్చింది. మొదలు చివర కాదు. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. మీ మట్టుకు మీరు ప్రశాంతంగానే ఉంటారయ్యా. మాలాంటి వాళ్ళమే తలపట్టుకునేది. మా నాటకాలు మీరెందుకండి తలపట్టుకోవడం? మొన్నటి దాకా అంబేద్కర్, ఇప్పుడు పోలే. అవును, మీ అభ్యంతరాలు ఏమిటో సూటిగా చెప్పండి. అనువాదం అంటూ, కులదోపిడీ అంటూ, సామాజిక న్యాయం అంటూ, అధికారంలో భాగం అంటూ ఒకటే గొడవ. ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అయితే అంబేద్కర్ మళ్ళీ మన మధ్యకు వచ్చాడన్నమాట. మన అంబేద్కర్ నాటకం గ్రాండ్ సక్సెస్. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాత్ముడు జ్యోతిబాబులే నాటకం రాయాల్సిందే. మీరు పెట్టిన ఒక కుంపటికే చూస్తున్నాం, అది ఆడకుండానే మరొకటి అంటిస్తారా? మా పని అది. ఎక్కడ ఆధిపత్యం ఏ రూపంలో ఉన్నా కళాకారులుగా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. వచ్చారండి పోటుగాళ్ళు ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని డిస్టర్బ్ చేయడానికి. ఆ సంగతి మేము చూసుకుంటాం, కానీ మీకు వచ్చిన డిస్టర్బెన్స్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. అబ్బా సుత్తు లేకుండా సూటిగా చెప్పండి. అయిందేదో అయింది. ఎప్పుడు ఎవరు పుట్టారు, ఎప్పుడు ఎవరు ఏం చేశారు? అంబేద్కర్తో సరి, ఊళ్ళో విషయం పక్కన పెట్టండి. 190 ఏళ్ల నాటి విషయాలు ఇప్పుడు ఎందుకు చెప్పండి? ఆయన ఏమన్నా గొప్ప దేశభక్తుడా, పోరాట యోధుడా, కొన్ని బ్రిటిష్ పాలన ఎదిరించిన వాడా, సైనికుల తిరుగుబాటును యుద్ధంగా చేసినోడు, బ్రహ్మస్వరూపులైన బ్రాహ్మణుల్ని ఎదిరించినోడు, కుల సంకరాన్ని ప్రోత్సహించినోడు? అవునవును, ఇవన్నీ చేసినోడు కాబట్టి ఆయన మనం స్మరించుకోవాలి, అనుసరించాలి. ఏంటయ్యా స్మరించేది, అనుసరించేది? 5 వేళ్ళు సమానంగా ఉన్నాయా? మనుషులంతా సమానంగా ఉండడానికి 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో, ప్రజాస్వామ్యంలో ఢిల్లే దేశంలో ఊడే అంబేద్కర్లు అనవసరం. ఆ మాట చెప్పడానికి మీకు నా అధికారం ఏంటండి? మేము పండితులం, సర్వశాస్త్రాలు అవుపోసన పట్టిన వాళ్ళం. పండితులను ప్రశ్నిస్తే ఇలాగే అవుతుంది. పరిత్రాణాయ సాధునా దుష్కృతా కర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. చరిత్ర ఆ శ్లోకం మా భగవద్గీతలోది. దీన్ని చెప్పుకుంటూ దేవుడు రావాలి, కానీ మీరొచ్చారేంటి? మీరు ఉచ్చరిస్తోంది, మీరు తిట్టుకొస్తోంది, నన్నే కదా. నువ్వు పూలేడు, దేవుడివి కాదు. అవును, నేను దేవుడిని కాదు, చరిత్ర. ఆ చరిత్రలోనే దేవుడు పుట్టాను. ఆ దేవుడు మనుషుల కోసమే పుట్టాను, మనుషులందరి కోసం పుట్టాడు. మీలాంటి పండితులే దేవుణ్ణి చెరపట్టారు. మీ చెర నుండి దేవుణ్ణి విడిపించటమే చరిత్ర కర్తవ్యం. అందుకోసమే నా ఆగమనం. ఏమిటి మీ వాచాలత్వం? మీరు ఏ కాలంలో ఉండి ఏ కాలాన్ని విమర్శిస్తున్నారు? చరిత్రలో పూలే పుట్టిన కాలంలో ఏ పరిస్థితులు ఉన్నాయో, అవి పూలే పుట్టుకకు ఎలా పురుకొలిపాయో, ఏ కారణాలు ఏ కార్యాలకు కారణభూతమయ్యాయో, ఏ కార్యాలు ఏ పరిణామాలకు దారితీశాయో,
ఏ పరిణామాలు నూతన శక ఆవిర్భావానికి పురుడు పోశాయో తెలియాలంటే ఎప్పటిలో ఉంటే తెలుసుకోలేదు. అప్పట్లోకి మమ్మల్ని అంటే మమ్మల్ని చంపేస్తారా ఏంటి? అసలు మీరు బతుకున్నది ఎక్కడ? మీ ఛాందసవాదాన్ని, మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని బహుజనులు ప్రశ్నించటంతోనే మీ చావు మొదలైంది. మిమ్మల్ని అందరినీ చరిత్రలో ఉంచి ఉతికి ఆరేస్తేనే నా కర్తవ్యం పూర్తవుతుంది. కదలండి, చరిత్రలోకి పడండి. సత్యాన్వేషణకై మీరు కూడా వారిని అనుసరించండి. Yeah.
అలానుకోవండి. శరీర మార్జం కలధర్మ సాధనం. మనం ఏం సాధించాలన్నా ఈ శరీరం ద్వారానే కదా. దీన్ని బలిష్టంగా ఉంచుకోకపోతే ఎలా? మర్చిపోయా గోవండి, మనం చదివిన థామస్ పేన్ రాసిన రైట్స్ ఆఫ్ మ్యాన్ పుస్తకం వాల్మీకి ఇచ్చాడు, తెచ్చుకుందాం పద. వెతకబోయిన తీగ కాలికి తగిలింది. అదిగో వాల్మీకి వస్తున్నాడు. నమస్తే వాల్మీకర్, నీకోసమే వస్తున్నాం, నువ్వే ఎదురుపడ్డావు. ఈ పుస్తకం చాలా గొప్పది గోవాండి. మానవ హక్కుల్ని ఎంత బాగా వివరించాడో, ఇది చదివాకే మనం ఎక్కడ ఎలా ఉన్నామో అర్థమైంది. నిజంగా జ్యోతి, ఈ పుస్తకం చాలా గొప్పది. జాన్ స్టూవర్ట్ మిల్ ఆన్ లిబర్టీ ఇస్తానన్నా, ఎప్పుడు రమ్మంటావేంటి దానికోసం? ఆ పుస్తకం కూడా చదివిస్తావా జ్యోతిబా? చదివా గోవాండి. కొద్దిగా దేన్ని నమ్మకూడదు. తర్కించాలి, విమర్శించాలి, వ్యతిరేకించాలి. పోరాటంలో ఇవన్నీ చేస్తేనే సిసలైన వాస్తవికత బయటపడుతుంది. ఆచరణలో నిజంగా చలామణి అయ్యేదాన్ని ఎంత నిజం ఉందో తెలియాలంటే లడాయి పడాల్సిందే. జ్యోతి,
ఇదిగో జ్యోతి నిన్నే ఒక మాట నువ్వు కలుస్తావు అనుకోలేదు అమ్మయ్యా కలిసావు రేపు నా వివాహం నీకు తెలియంది ఏముంది మా బ్రాహ్మణుల ఇళ్లలో చాలా తతంగాలు ఉంటాయి మళ్ళీ నిన్ను కలవకపోవచ్చు తప్పకుండా రేపు రావాలి బాల్యమిత్రుడివి పని కట్టుకుని పెళ్లికి పిలిస్తే రానా మిత్రమా తప్పకుండా వస్తాను చాలా సంతోషం మిత్రమా చాలా పనులున్నాయి వెళ్తాను భూలోక దేవతలమైన బ్రాహ్మణులతో కలిసి నడవడానికి ఎంత ధైర్యం రా నీకు నీ చూడ కులం కట్టుబాట్లు ధిక్కరించి మమ్మల్ని అవమానించేదేని ఎక్కడి నుంచి వచ్చింది రా నీకు శూద్రలభవ పెద్దలారా ఏం మాట్లాడుతున్నారో తెలుసా నీకు వేధభవం ఉండకూడక తప్పు చేసింది కాక ఎదురు మాట్లాడతావురా అంత లభవ కులం తక్కువ వాడితో మాట్లాడేటండి లాగి అవతల విసిరేయక పోరా అలా దూరంగా మా వెనకనడు లోకల్లో ఉచ్చం నీచం లేకుండా పోతుంది కులధర్మాలు మంట కలిసిపోతున్నాయి పోరా వెధవ ఈ బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో అందరికీ గర్వం భరుస్తోంది బ్రాహ్మణులతో సమానంగా ఊరేగింపులో నువ్వు నడవటం చాలా పెద్ద తప్పు అవమానించిన వాళ్ళను కాక నన్ను నిందిస్తారు వాళ్ళు పెద్దవాళ్ళు దైవ స్వరూపులు ఇంకా నయం నెట్టేసి వాళ్ళ దారిన వాళ్ళు పోయారు వాళ్ళు ఏం చేసినా ప్రశ్నించే హక్కు మనకు లేదురా మీరు హక్కు లేదంటున్నారు సాటి మనిషిని అవమానించే హక్కు వారికి మాత్రమే ఎక్కడిది ఇంకా వాదించకు నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే మీరు పొరపడుతున్నారు బాబా ఈ అవమానం నాకు వ్యక్తిగతంగా జరిగితే వేరే రకంగా స్పందించేవాడిని కులం తక్కువ అన్నట్టు బూతులు తిట్టారు కొట్టారు శూద్ర జాతులన్నిటినీ అవమానించారు అవును అదే ధర్మంగా తరతరాలుగా సాగుతుంది చాలా అన్యాయం బాబా తరతరాలుగా ఇలాంటి అవమానాలు ఎన్ని లక్షల మంది బలయ్యారు వాళ్ళ హృదయాలు ఎంత క్షోభించాయో ఈ అవమానం నాకు వ్యక్తిగతంగా మాత్రమే కాదు శూద్రులు అతి శూద్రులకు అవమానం ఇది సామాజిక అవమానం దీన్ని సామాజికంగానే ఎదుర్కోవాలి ఈ అవమానాల పరంపర నాతోనే అంతం కావాలి చిచి నీ ఇష్టం వినేవాడికి చెబుతాం విననోడికి ఏం చెబుతాం చెప్పాడు ధర్మాలు ఎవ
పడరాశాడీ గ్రంథాలు మంత్రాలు మహత్తులు దోషాలు శాపాలు ఎవరి కష్టం దోచే కందుకు ఎవరి పొక్కలు నింపే కందుకు ఎవరి కష్టం దోచే కందుకు ఎవరి పొక్కలు నింపే కందుకు ధిపత్యం బ్రాహ్మణ బాధకు ధ్యేయం కలిస్తేనే మొదలు నూతన అధ్యాయం నూతన అధ్యాయం ఆత్మక్షోభ భరించలేకపోతున్నా సావిత్రి, నేనింకా ఆ పెళ్లి ఊరేగింపు నుండి బయటపడడం లేదు. తిండి తినరు, నిద్రపోరు. నాకు కర్తవ్యం గోచరించింది సావిత్రి. నీకు నాకు ఇద్దరికి మార్గం కనిపిస్తోంది, మన జీవితాలకు గమ్యం ఏర్పడుతోంది. కారణం తెలిసింది, చేయాల్సిన కార్యము తెలిసింది. ఆ నూతన అధ్యాయం చదువుతూనే సాధ్యం. శూద్రులకు లేనిది, వాళ్లకు ఉన్నది అదే విద్య. లేనందునే జ్ఞానం బుకరు, జ్ఞాన లేని తోడ నైతికత కరు. నైతికత లేమితో ఐకమత్యం కరు, ఐక్యత లేమితో శక్తి కనుమరుగు. శక్తి కొరబడుటయే అణచివేతకు నెలవు, అందుకే శూద్రులకు విద్య ఆవశ్యకము. అందుకే శూద్రులకు విద్య ఆవశ్యకము. బానిసత్వాన్ని మించిన మరణం మరొకటి లేదు. యూరప్ లో బానిసలు యజమాని ఉంటారు, యజమాని పోతే బానిసలకు స్వేచ్ఛే. మన దేశం నికృష్టంగా ఉంది, ఒక యజమానిగా ఒక బానిసగా ఎక్కడా కనపడదు. ఆధిపత్య కులాలన్నీ యజమానులుగా పీడిస్తూనే ఉంటారు. పుట్టుక నుంచి చచ్చేదాకా తరతరాలుగా ఈ కుల బానిసత్వానికి అంతం లేదు. దానిని అంతం చేసే ఒకే ఒక ఆయుధం చదువు. మనం వెంటనే శూద్రులకు పాఠశాల ఏర్పాటు చేయాలి. శూద్రుల కోసం చదువు నేర్చుకునే హక్కే లేనప్పుడు నేర్పే హక్కు పూలేకెక్కడిది? మట్టి పిసుక్కునే వాళ్లకు సరస్వతీ కటాక్షమా? మతాన్ని దైవాన్ని కాదని ఇలాంటి అప్రాస్యపు పనులు చేయడానికి వాళ్లకు ఎంత ధైర్యం? శూద్రులకు చదువు శాస్త్ర విరుద్ధం. సమాజంలో మార్పు రావాలంటే అది విద్య ద్వారానే సాధ్యం. అది వివేకాన్ని ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. స్త్రీలు శూద్రులు అతి శూద్రులు చదవాలి, చదివి తీరాలి. స్త్రీలే పిల్లలను తీర్చిదిద్దుతారు, సామాజిక చైతన్యానికి కారకులవుతారు. స్త్రీ విద్య కోసం మనం బడిని ప్రారంభిస్తున్నాం. హిందూ మతం స్త్రీలకు శూద్రులకు చదువు నిషేధించింది. స్త్రీ అజ్ఞాని, అవివేకి, చంచల స్వభావం కలది, కపటి, మాయావి. స్త్రీలకు వివేకం లేదు, విచక్షణా జ్ఞానము లేదు, మూర్ఖురాలు. నలుగురితో తిరగనిస్తే వంశగౌరవం మంటగలుపుతుంది. స్త్రీ బుద్ధి ప్రళయాంతకం. నస్త్రీ స్వాతంత్రమర్హతి, నస్త్రీ విద్యామర్హతి. సంతోషంగా ఉంది జ్యోతిబా. గోవాండి అందజేసిన పుస్తకాలు, పలకలని పిల్లలు ఎంత అపురూపంగా చూసుకుంటున్నారో తెలుసా సావిత్రి? ఏంటిది, నేనేం చేసినా అందులో సగం నువ్వే.
మనం ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం. ఇది దేశంలో శూద్రులకు మొదటి బడి. ఈ ఒక్క బడితోనే ఆగకూడదు, మరెన్నో బడులు తెరవాలి. అందుకు ఎందరినో కూడగట్టాలి. పిల్లలు తప్పకుండా పెరుగుతారు. మరి ఉపాధ్యాయులు ఏమో తలుచుకుంటే భయం వస్తుంది. మనలాగా ముందుకొచ్చే వారిని వెతకాలి, శిక్షణ ఇవ్వాలి. మీ పట్టుదల సంకల్పం ముందు ఈ అడ్డంకులన్నీ పేక మేడల్లా కూలిపోతాయి. ధైర్యం కూడా తెచ్చుకో జ్యోతిబా. నా ధైర్యం నువ్వే సావిత్రి. దేశంలో మొట్టమొదటి బాలికల బడిని మొదలు పెడుతున్నాం, అందులో నువ్వే మొదటి పంతులు. నేను పంతులమ్మనేంటి జ్యోతిబా? నాకొచ్చిన చదువు ఎంత? నీకు నా బోధించడం నా వల్ల అవుతుందా? నీ వల్ల అవుతుంది సావిత్రి. నా ఆసియంలో సగం నువ్వు. ఈ సువిశాల భారతదేశంలో నువ్వే మొదటి పంతులమ్మది. అదే నీకు చరిత్ర ఇచ్చే గౌరవం. భయమేస్తోంది జ్యోతిబా. భయమేమీ అక్కర్లేదు. రాత్రిపూట నేను నీకు గురువుని, తెల్లవారగానే ఆ బాలికలకు నువ్వే గురువి. ఇక మీదట ఇంటి పని చిరసగం, చదువు పని చిరసగం. అయితే కూరలు తరిగే పని నీకోసం ఎదురు చూస్తుంది. పదండి, త్వరగా ఇంటికి పోదాం. పట్టణానికి శని పట్టిందిరా, ఇక యుగాంతమే. జ్యోతి గారే మన కట్టుబాట్లను నాశనం చేస్తున్నాడు అనుకుంటే ఆడి బెల్లం కూడా తగుదమ్మారు తయారైంది. శూద్రులకు చదువు నిషిద్ధం అంటే ఇప్పుడు ఆడపిల్లల బడి కూడా పెట్టేశారు. ఈ పాపాన్ని ఇక కొనసాగనివ్వడం అంటే మన మతాచారాలన్నింటినీ గంగలో కలిపినట్టే. అదిగో అదిగో ఆ సాలిమొండ సావిత్రి ఇటే వస్తోంది, దాని సంగతి తేల్చాల్సిందే. ఏవే శుభ్రం ఉండా, నువ్వు ఒక పంతులమ్మవా? నువ్వు చెప్పే చదువు ఒక చదువే. నీకు ఈ అవమానం చాలదు, ఇలాగే బరి తెగించావో చూసుకో. నడి రోడ్డులో శిరోముండనం చేయిస్తాం, జాగ్రత్త. నిన్ను చూసి ఊరుకోవాల్సి వస్తోంది. ఈ కొడుకు హిందూ సమాజానికి కళంకంగా తయారయ్యాడు. నీ కోడలు కూడా సిగ్గు శరం వదిలి నీ కులానికి అప్రతిష్టపిస్తూ బజారున పడింది. కొడుకు కోడలు చేస్తున్నది ధర్మ విరుద్ధ పనులు, మహాపాతకం చేస్తున్నారు వాళ్ళు. మతం తరపున దైవం తరపున మేము ఆజ్ఞాపిస్తున్నా, ఇలాంటి తప్పుడు పనులు ఆపేయమని చెప్పు. వినకపోతే ఇంట్లో వచ్చి వెళ్ళగొట్టు. ఇదే చివరి మాట. నీ ఇంట్లో ఇలాంటి పనులు జరగడానికి వీలు లేదు. పెద్దలు మీ ఇంతగా చెప్పాక తప్పకుండా వాళ్ళతో ఆపిస్తానయ్యా. ఏదో పిల్లలు, వాళ్ళని శపించకండి బాబయ్య, శపించకండి. నీ మంకు పట్టు నీదేనా జ్యోతిబాబు? మనకు తగిన పనులు మారుకోవా? కూటికి గుడ్డకు రాని ఈ బడులు మూసేయరా? కూటికి గుడ్డకి లేనాడు కోసమే మేం బడులు తెరిచింది బాబూజీ. మా కూటి కోసం, గుడ్డ కోసం కాదు, అణగారిన వర్గాల చదువుల కోసం, వారి బతుకుల కోసం మా జీవితాలు అంకితం చేశాం. మధ్యలో మా ఆశయం నుండి పారిపోలేదు. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అన్నారు ఆ పెద్దలు. నలుగురు నడిచే బాటను వదిలి కొత్త బాట వేస్తానంటే లోకరీతి ఒప్పుకోదు. లోకంతో నాకు పని లేదు. పనే పాట లేకుండా మందు మీద బతికే ఆ పూజారి వర్గంతోనూ నాకు పని లేదు. నేను నా అంతరాత్మకు తప్ప ఎవ్వరికీ జవాబుదారిని కాను. మా లావు అంతరాత్మ నీకే ఉందండి. ఊరి పెద్దల్ని కాదని, కన్న తండ్రిని కాదని ఎందుకోసంరా ఈ మొండితనం? నాది మొండితనం కాదు, మూడు బ్రతుకులు చిగురించడం కోసం, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే తరాన్ని తయారు చేయడం కోసం. ఒక్క మాట సూటిగా చెప్పు, నీకు నేను కావాలా, ఆ దిక్కుమాలిన బడులు కావాలా? ఏ దిక్కు లేని వారికి దిక్కును చూపించే బడుల వైపే నా పయనం బాపు. నీ మాటలు కాదు సావిత్రి, నీ క్షమించు బాపు. సావిత్రి బట్టలు పుస్తకాలు సర్దు.
మనం వెళ్ళిపోతున్నాం. మన పూనాలోని మిశ్రమ వాడలో 16 నవంబర్ 1852న ప్రభుత్వం వారు ఘనంగా సన్మానం చేస్తున్నారు. ప్రజలంతా పాల్గొనవలసిందిగా కోరడమైన పూనా అబ్జర్వర్ పత్రికా కథనం. స్త్రీల విషయంలో ప్రశంసనీయమైన కృషి చేసిన జ్యోతిబాను ప్రభుత్వం 200 రూపాయల శాలువాతో ఘనంగా సత్కరించనుంది. వారి విశేష సేవలు లండన్ లోని డైరెక్టర్స్ బోర్డు సభ్యులందరి ప్రశంసలు పొందాయి. జ్ఞానప్రకాశ్ పత్రికా కథనం. మహిళా జన ఉద్ధారకుడు జ్యోతిబాకు ఘన సత్కారం. పట్టణ ప్రముఖులు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరఫున ప్రభుత్వ ఉత్తర్వులను పూనా కళాశాల ప్రిన్సిపల్ మేజర్ కాండి చదివి జ్యోతిబాను ఇప్పుడు ఘనంగా సత్కరిస్తారు. ఎన్నో కష్ట నష్టాలను భరిస్తూ స్త్రీ విద్య కోసం బడులను స్థాపించి శూద్రులు అతి శూద్రుల కోసం జ్యోతిబా విశేషంగా కృషి చేశాడు. పెద్ద సంఖ్యలో బడులను పెట్టి వారిని విద్యావంతులను చేసిన జ్యోతిబా అన్ని విధాల ఈ సత్కారానికి అర్హుడు. పెద్దలకు నమస్కారం. నన్ను నా అంతరంగమే నడిపిస్తోంది. దేవుని దృష్టిలో మానవులంతా సమానమే.
అన్నీ అందరికీ సమానంగా అందాలి. సనాతనుల నుంచి ఎంత ప్రతిఘటన వచ్చినప్పటికీ ఎందరో బ్రాహ్మణ సంస్కరణవాదులు నాకు సహాయపడ్డారు. అందరికీ నా ధన్యవాదాలు. ఇదిగో రామోసి, నువ్వు చేసేది దైవ కార్యం. మతాన్ని, దేవుణ్ణి, దైవ స్వరూపులైన బ్రాహ్మణోత్తములను ప్రశ్నిస్తూ బడులు పెట్టి ప్రజలను రెచ్చగొడుతున్నాడు జ్యోతిరావు పూలే. దొండరాం, నువ్వు రామోసికి తోడుగా ఉండు. కుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేయండి. కాలోసయ్యో ఇరుసేయమంటారండి, మీ ఇద్దరికీ చెరో 1000 రూపాయలు ఇలా ముట్ట చెప్తా. అసలు మనిషినే హత్య అండి. గట్టిగా అరవకు. ఎవరంటారా దీన్ని హత్యని? దైవస్వరూపులైన మేమే ఆజ్ఞాపిస్తున్నాం. ఇది పుణ్యకార్యం, ఇందులో పాపం ఏమీ లేదు. ఇదిగో భయాన. ఆ రాసేదేదో రేపు కూడా రాయొచ్చు. ఈ పాల తాగి పడుకోండి, నిద్ర కాస్తే ఆరోగ్యం చెడుతుంది. ఇదిగో నీకు చెప్పానే, తృతీయ రత్నాటకం చివరిలో ఉంది. పుట్టబోయే బిడ్డకు దోషం ఉందని రైతు దంపతుల్ని నిలువు దోపిడీ చేసిన ఆ పూజారికి ఎలా బుద్ధి చెప్పారేంటి? శాంతి పేరుతో బ్రాహ్మణులంతా రైతు కష్టార్జితాన్ని విందు భోజనంగా బొక్కుతుండగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ పెద్ద మనిషి వస్తాడు. ఆయన లేవనెత్తిన శాస్త్ర చర్చతో వాళ్ళ బండారం బయటపడుతుంది. ఆ పెద్దాయన రాత్రి బడిలో చదువు నేర్చుకోమని రైతు భార్యను ఒప్పించడంతో నాటకం పూర్తవుతుంది. ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకునే దొంగ ఆచారుల భరతం పడుతున్నారన్నమాట. చివరిసారిగా దేవుణ్ణి తలుచుకోండి. ఈ రోజు మీ సాగు ఖాయం. మిమ్మల్ని చంపడానికే వచ్చాం. ఎందుకు మమ్మల్ని చంపాలి? నేనన్నా మీకు అపకారం చేశామా? చంపాలంటే ఆ అపకారం వేసే ఎక్కర్లా. దండిగా డబ్బులిచ్చారు, అది సారి మిమ్మల్ని చంపేయటానికి. మిమ్మల్ని మేము ఎప్పుడూ చూడలేదు, మీకు ఏ కష్టమూ కలిగించలేదు. అలాంటి మమ్మల్ని చంపమని పంపారు వాడు. మమ్మల్ని చంపితే మీకు ఎంత లాభం? మనిషికి 1000 రూపాయలు. ఏ శూద్రుల జీవితాలు, ఏ పేదల జీవితాలు పైకి రావాలని కష్టపడుతున్నామో ఆ పేదలే మమ్మల్ని చంపుతామంటే సంతోషంగా చనిపోతాం. మా చావుతో మీ జీవితాలు బాగుపడతాయంటే తప్పక మమ్మల్ని చంపేయండి. చంపటానికి వచ్చామంటే చంపమంటూ మోకరిన మీరు మామూలు మనుషులు కారయ్యా. ఇంత మంచోళ్ళ సంపమని పంపించారంటే వాళ్ళు ఎలాంటి తెలిసిందా రామోసే? ఈ లోకంలో ఆ దొంగలాయాలకు బతికే హక్కే లేదు. అదోండేరా, వాళ్ళని వేసేద్దాం. అదని మిత్రులారా, మీరెవరిని చంపనక్కర్లేదు. మిమ్మల్ని పంపిన వారు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని వాళ్ళు. వాళ్ళని క్షమిద్దాం. క్షమించటమే ఉత్తమ ప్రతీకారం. సావిత్రి, ఈ మిత్రుడు ఇక మీదట మన కుటుంబ సభ్యులు. ఎప్పుడు తిన్నారో ఏమో, వీరిని తీసుకెళ్ళి ఏమైనా పెట్టు. క్షమించండి తాత్యా సాహెబ్, కఠినాత్ములను సైతం ఆదరించే మీరు. మనుషులు కాదు, కఠినాత్ములను సైతం ఆదరించే మీరు మామూలు మనుషులు కారు. క్షమించండి తాత్యా సాహెబ్, క్షమించండి, మమ్మల్ని క్షమించండి. సాగు
వితంతువులకి దిసారం జీవ సవాలు విధవలు అలా చేశారు రఘవలు జీవ సవాలు విధవలు అలా చేశారు రఘవలు సాగు కన్న ఘోరం ఆదరణకు తను దూరం సాగు కన్న ఘోరం ఆదరణకు తను దూరం అడగకుందా సహగమనాలు మనిషిని నిలుగున తగలెత్తి చూశారు చోద్యాలు ఆస్తిలో వాట అడగకుందా సహగమనాలు మనిషిని నిలుగున తగలెత్తి చూశారు చోద్యాలు జరిగింది సహగమనాల రద్దు మతం వంతతో పెరిగిన హింసకు ఆకాశమే హద్దు సాగు కన్న ఘోరం ఆదరణకు తను దూరం సాగు కన్న ఘోరం ఆదరణకు తను దూరం పస్తు పెట్టడం దొంగ వీయడం కడుపు చేయడం కూతులాడడం దోస పెట్టడం పరుగు పేరుతో కడుపు పోయడం సాగు కన్న ఘోరం ఆదరణకు తను దూరం జ్యోతిబా తలుపుతారు ఏంటి పిత్రమా ఇంత అర్ధరాత్రిగా వచ్చా ఇంట్లో అందరూ క్షేమమేనా వారిని ఇంట్లోకి రానివ్వండి గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడుతున్నారు మిత్రమా ఇంట్లో అంతా బాగానే ఉన్నారు పెద్ద ఆపద నుండి గట్టెక్కిస్తావని ఆశతో వచ్చాను ఆపద అవును ఆపదే నాకు కాదు ఒక వితంతువుకు కులకర్ణి గారి ఇంటి నుండి ఆమెను తీసుకొచ్చాను ఏది ఆమె ఎక్కడ శాస్త్రి గారు బయట క్రీడలో ఉంచాను ఆమెకు వచ్చిన కష్టమేమీ లేదు అసలు విషయం చెప్పు ఆమె కులకర్ణి గారి కుటుంబంలో మనిషి బాల వితంతువు గర్భవతయింది కారకులు ఎవరో కూడా తెలుసు ఎవ్వరూ ప్రశ్నించరు వారిని శిక్షించరు గర్భస్రవానికి వీలు కాని స్థితి పరువు పేరుతో ఆనన్న చస్తుంది లేదా వాళ్ళల్లా చంపేస్తారు దిక్కు తోచక ఇలా తీసుకొచ్చాను మంచి పని చేశాను ఆమెను కొన్ని రోజులు రహస్యంగా మన ఇంటి వద్దే ఉంచితే రహస్యంగా ఎందుకు అందరికీ తెలిసేలా బహిరంగంగానే ఉంచుదాం ఉంచటమే కాదు పురుడు కూడా మనమే పడ్డాం జ్యోతిబా ఏం మాట్లాడుతున్నారు ఇప్పటికే మీరు సమాజానికి ఎదురెదుతున్నారు మళ్ళీ ఇది కూడానా మీ పీకల మీదకు తెస్తారు వాళ్ళంతా నేనెవ్వరికీ భయపడను ఒక్క నా అంతరాత్మకు తప్ప అసలు ఈ సమస్యకు మూలం మా వాళ్ళ మాదిరి ఆమెకు మరో పెళ్లి చేసి గౌరవప్రదమైన జీవితం ఇవ్వకపోవటం నాకు కర్తవ్యం గోచరించింది మనం శూద్రులు అతిశూద్రులకు మాత్రమే కాదు సేవ చేయాల్సింది నిస్సహాయత అణచివేత ఎక్కడ ఉన్నా మన అవసరం అక్కడ ఉంది మిత్రమా నువ్వు మా గురించి ఆందోళన పడకు సావిత్రి నా సంకల్పానికి నీ చేదోడు కావాలి రేపటికి ఊయల సిద్ధం చేయాలి మనం అవ్వా అవ్వా ఎంత అప్రతిష్ట ఎంత అప్రతిష్ట ఆ కులకర్ణి ఇంట్లో ఆ పాపిష్టి ముండను పీకనొక్కి పారేయకుండా ఎలా ఊరుకున్నారండి చేరగ చేరగా అప్రస్థురాలు ఆ కులభస్తుంటిగా చేరాలా
మన పరువేం కావాలి మన ప్రతిష్టం కావాలి చాచా 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 అవ్వ ఈ కరవత్రం చూడండి ఈ లోకానికి అంత్యగడియలు వచ్చేసాయి వినాశకాలే విపరీత బుద్ధి ముందు దాంట్లో ఏముందో చదివేడువు ఆ తరువాత శాపనార్థాలు పెడుతూ గాని గర్భవతులైన ఓ వితంతువుల్లారా భయపడకండి మీకు తోడ్పడడానికి ఇక్కడ ఒక శరణాలయం ఉంది దానిలో రహస్యంగా పురుడు పోసుకునే వెళ్ళవచ్చు లేని పక్షంలో శరణాలయమే మీ బిడ్డల సంరక్షణ బాధ్యత స్వీకరిస్తుంది మా శరణాలయ విలాసం ఈ కరపత్రాలే కాదు పూన అంత గోడ పత్రికలు కూడా అంటించేశారు ఊరంతా ఒకటే రచ్చ రచ్చ పూజారి అధికార వర్గం చదువుకు మనల్ని దూరం చేశారు గౌరవంగా బ్రతికే హక్కు లేకుండా చేశారు మనం మనుషులమని మనకు మనస్సు ఉన్నదని నిరూపించుకునే అవకాశం వచ్చింది మీరు ఏ బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళినా ఒకరో ఇద్దరు బ్రాహ్మణ వితంతువులు పరదాల చాటులో గోడల వెనుకో తారసపడుతూనే ఉంటారు వైధవ్యం వారు చేసుకున్న పాపం కాదు విధవులైన పాపానికి వారికి గుండు గొరిగించి అవమానిస్తూ ఉంటారు ఆ అభాగ్యుల ఆత్మగౌరవం నిలబట్టే మహద్భాగ్యం మీకు లభించింది ఇప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం వాళ్ళ ఆగడాలు ఆపే వరకు మనమే వాళ్లకు సేవ చేయటం బహిష్కరిస్తాం వితంతువులకు గుండు కొరగటం ఇక మీదట మానేయండి అందుకు అంగీకరించని కుటుంబ సభ్యులకు కూడా క్షౌరాలు గడ్డాలు చేయటం మానేద్దాం మన ఆత్మగౌరవంతో పాటు అమాయక బ్రాహ్మణ వితంతువుల ఆత్మగౌరవం కాపాడదాం మన నిర్ణయాన్ని వ్యతిరేకించే వారికి క్షౌరాలు గడ్డాలు కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం మన ఇళ్లలో పెద్దల మూర్ఖత్వం మన చావుకొచ్చింది ఆ పూలే చెప్పే దాంట్లో నాకేమీ తప్పు కనిపించట్లేదు ఆ మాట గట్టిగా అనుకు ఇంట్లో ఇక మనకింత పిండం పెట్టే దిక్కే ఉండదు ఆడ ఉండలకు గుండు గొరికితే ఎంత గొరకపోతే ఎంత మన పెద్ద ముండా వాళ్ళు పంటాలకు పోయి వాళ్ళు సన్యాసులు అవుతున్నారు మనల్ని సన్యాసిని చేస్తున్నారు ఇంకో ప్రారంభం వచ్చి పడింది కొందరి ఇండ్లలో శాస్త్రులు శర్మలు అవధానులు ఆచార్యులు మంగళి పొదులు సిద్ధం చేస్తున్నారట అదొక్కటేగా మిగిలింది సంధ్యవాచటాలు మానేసి క్షవరాలో గడ్డాలో అంటూ ఇల్లుళ్ళు తిరుగుతారు కామోసు ఏమైనా మన ఇళ్లలో మనం ఒక పట్టు పట్టాల్సిందే విధవాల గుండుగోలు వదిలేయండి మహాప్రభు మేము సన్యాసుల్లా తిరగలేక చస్తున్నాం అని చెప్పాల్సిందే తీసుకోవడం లేదు బాబా నా మీద బాగా కోపం పెట్టుకున్నాడు సావిత్రి ఇదంతా దాని ప్రతిఫలమే
ज्योति बाबू నువ్వు ఎప్పుడు నీ కోసమే నువ్వు బతుకుతావు, కన్న తండ్రి కోసం ఒక్కటి ఒక్కటి కూడా నువ్వు చెయ్యలేదు. బాబుజీ, మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారా? నువ్వు కొన్ని విలువల కోసం, ఆదర్శాల కోసం బతుకు పోరాటం చేస్తున్న వాళ్ళం, వాటిని వదులుకోలేం. వాటికి లోబడి ఏ పనికైనా మేము సిద్ధం. నీ భార్య నా మాట మన్నిస్తానని వాగ్దానం చేసింది, నువ్వు కూడా వాగ్దానం చెయ్యి. పిల్లా జల్లా లేని ఇల్లు ఇల్లే కాదు. పిల్లల కోసం ఈ వృద్ధుని చివరి కోరిక తీర్చు. రెండో పెళ్లికి అంగీకరించరా? పిచ్చి సావిత్రిబాయికి నా మీద వల్ల మాలిన ప్రేమ, నీ మీద ఎనలేని గౌరవం, అందుకని సంతోషంగా మీకు మాట ఇచ్చింది బాబుజీ. కేవలం పిల్లల మిషతో రెండో పెళ్లి అనైతికం, పరమ నీచం బాబా. పిల్లలు పుట్టకపోవటానికి కారణం స్త్రీలే కాదు, పురుషుల వల్ల కూడా జరగవచ్చు. అందుకు స్త్రీలను బాధ్యులను చేయటం దుర్మార్గం బాబుజీ. భర్త వల్ల సంతానం లేదని భార్య మరో వివాహం చేసుకుంటే ఆ భర్త ఎంత క్షోభను అనుభవిస్తాడో, స్త్రీ కూడా అలాగే అవమానంగా భావిస్తుంది. ఇది ఎవ్వరూ ఆలోచించరు. నువ్వు మూర్ఖుడివి, నీ మాట నీదే, దేవుడు చెప్పినా వినవు. నేను పలికే ప్రతి మాట దేవుని తరపున మాట్లాడే మాట బాబుజీ. నాన్నగారి దహన సంస్కారాలకు ఏర్పాటు చేయాలి. బ్రాహ్మణుల్ని పిలవాలి. ఎవరిని పిలవక్కర్లేదు. వాళ్ళు చేసే కర్మకాండం మీద, వారు చదివే మంత్రాల మీద నాకు నమ్మకం లేదు. నేను చెప్పిన పద్ధతుల్లోనే ఏర్పాట్లు చేయండి. కాకులకు కాదు పిండాలు వేయాల్సింది. బీదలకు వికలాంగులకు తృప్తిగా భోజనం పెడతాను. బీద విద్యార్థులకు పుస్తకాలు పలకలు పంచుతాను. వారి చిన్న ఊళ్ళోనే బాణాలను మనసారా చూసుకుంటారు. మధులో మధులో భద్రంగా దాచుకుంటాను. ఏమండి, మామగారు చనిపోయాక ఆయన చివరి కోరికను ఇలా తీర్చలేదన్న బాధ నాకు నిద్ర పట్టనివ్వడం లేదు. అవును సావిత్రి, ఆయన కోరుకున్నట్లు పిల్లల కోసం మరో పెళ్లిని తిరస్కరించాం. కానీ పిల్లలంటే మనకు మాత్రం ఇష్టం లేదా? మామగారి కోరిక తీర్చలేకపోయినా మరో పని చేద్దామండి. మనం ఈ బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుందామండి. ఇప్పుడు మనం పెంచుతున్న పిల్లలందరూ మన పిల్లలేగా సావిత్రి. మరో పిల్లవాడి దత్తత అవసరమే ఉంది? మీరు చెప్పేది నిజమే, అందరూ మన పిల్లలే. కానీ పెరిగిన తరువాత ఎవరి దారి వారు చూసుకుంటే మనం నివారించలేం కదా. మనకు తోడుగా మన ఆశయాల కోసం మీరు ప్రారంభించిన కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళడానికి మన వారసుడంటూ ఒకడుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. అలా చేస్తే మన అవసాన దశలో మన బాగోగులు చూసే ఒక ఆసర, గొప్ప ఓదార్పు కదండి. పిచ్చి సావిత్రి, జగమంత కుటుంబమైన మనకు మరో పిల్లవాడి దత్తత. సరే, మీరింతగా కోరితే నేను కాదనేదేముంది? నా కోసం నీ సమస్తాన్ని త్యాగం చేసిన దానివి. నీ ఈ చిన్న కోరిక తీర్చకపోతే నీ ప్రాణ స్నేహితునిగా ఎలా మనగలుగుతాను? సరే, ఆ ఏర్పాటు ఏదో నువ్వే చెయ్యి. అయితే మరెవరో ఎందుకు? మన ఆశ్రమంలో బ్రాహ్మణ వితంతువు కాశీబాయికి నేనే స్వయంగా పురుడు పోశాను. పండంటి బిడ్డడు పుట్టాడు. ఆమె ఆ బాబును తీసుకువెళ్లే స్థితిలో లేదు. ఆ బిడ్డను
చట్ట ప్రకారం మనమే దత్తత తీసుకుందాం. ఆ పిల్లవాడిని కూడా ఎంచుకున్నావు, మరి పేరేం పెట్టావేంటి? అన్నీ నేనే చేస్తే అయ్యవారు మీరు చేసేదేమిటి? ఆ నామకరణం మీ పని. సరే, అధికారయుతంగా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి దంపతుల దత్తపుత్రుడి పేరు యశ్వంత్. యశ్వంత్ ఎంత మంచి పేరు, మనం కాలుష్యం చేయొద్దు. మిత్రులందరికీ కబురు పెట్టండి, రేపు ముచ్చట కాస్త కానిచ్చేద్దాం. జ్యోతిరావు పూలే అధ్యక్షతన పెద్దలు వినాయక్ బాబూజీ బండార్కర్, వినాయక్ బాబూజీ డెంగాల్, సీతారాం సకరామ డస్సర్ లాంటి బ్రాహ్మణ మిత్రుల సహకారంతో సత్యశోధక్ సమాజ్ ఏర్పడింది. అధ్యక్షుడిగా మరియు కోశాధికారిగా జ్యోతిరావు పూలే గారు ఎన్నికయ్యారని సంతోషంగా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి జ్యోతిరావు పూలే గారు ప్రసంగిస్తారు. ప్రజలారా, ప్రజలంతా ఒకే దేవుని బిడ్డలు. దేవుడే వారి తల్లిదండ్రి. తల్లిదండ్రులను సమీపించడానికి మధ్యవర్తి అవసరం లేనట్టే దేవునికి మనిషికి మధ్య పురోహితుడు లేదా ఏ ప్రవక్త అవసరం లేదు. మన ఈ సత్యశోధక సమాజంలో బ్రాహ్మణుల నుండి మహర్లు మంగుల వరకు అందరికీ సభ్యత్వం ఉంటుంది. మనం శూద్రులను అతిశూద్రులను పురాణాల ప్రభావం నుండి తప్పించాలి. మనుషులందరూ సమానమనే స్పృహను కలిగించాలి. ఇప్పటికే ప్రార్థనా సమాజం, బ్రహ్మ సమాజం ఉన్నాయి కదా, మళ్ళీ ఈ సత్యశోధక సమాజం ఎందుకు అనే ప్రశ్న ఒకటి ఉంది. ఇలాంటి సంస్థలు భగవద్గీత వేదాల్లో తమ పూర్వీకులు చెప్పిన రాజకీయాలే వారు ఆధునికం చేసి మన మీద రుద్దుతున్నారు. నా దృష్టిలో భగవద్గీత ఆధిపత్య వర్గాల ప్రయోజనాలు కాపాడే ఒక రాజకీయ పత్రం. నేను వేద ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. నిర్బంధ విద్య, స్వదేశీ వస్తువుల వాడకం ప్రోత్సహించాలి. బ్రాహ్మణ పురోహితుల ప్రభావాన్ని ఏమాత్రం అనుమతించకూడదు. తక్కువ ఖర్చుతో పురోహితులు మంత్రాలు లేకుండానే
మనకు నచ్చిన భాషలోనే వివాహాలు శుభకార్యాలు నిర్వహించుకుందాం. మూఢ నమ్మకాల నుండి జ్యోతిష్యం, జాతకాలు, దయ్యాలు, భూతాలు వంటి నమ్మకాలను హఠాపంచలు చేయాలి. విగ్రహారాధనను తిరస్కరించాలి. భగవంతుడిపై పితృభావం, తోటి మానవులపై సోదరభావం కలిగి ఉండాలి. న్యాయం, మతం, స్వరూపాలు తెలియాలంటే మనం చదువుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. గ్రామీణ ప్రాంతాలు, రైతు సమూహాలే మన కార్యక్షేత్రాలు. మన ఆట పాట మాటలతో ప్రజల్ని చైతన్యపరచాలి. సత్య శోధనే మన కర్తవ్యం, మిథ్య బోధనే అందుకు మన ఆయుధం. సత్యశోధక సమాజ్ వర్ధిల్లాలి, సత్యశోధక సమాజ్ వర్ధిల్లాలి, జ్యోతిరావు పూలే వర్ధిల్లాలి, జ్యోతిరావు పూలే వర్ధిల్లాలి, జ్యోతిరావు పూలే వర్ధిల్లాలి. మన్నకు మొన్న మంగళోళ్లతో గడ్డాలు క్షవరాలు బంద్ చేయించాడు. ఇప్పుడు మన బొచ్చలో బొమ్మరాయి కొట్టాడు. పూణ మొత్తం ఒకటే గోళ. రథాలు, వజ్రాలు, ముహూర్తాలు, కర్మకాండలు, శాంతులు, వాస్తులు, ఇక మన బ్రాహ్మణులు చెయ్యనక్కర్లేదట. అన్ని ఆ సూదులో చేసేసుకుంటారట. అంటారంటారేంటయ్యా శాస్త్రులు, వాళ్ళే చేసేసుకుంటున్నారు. మొన్న పూల ఇంట్లో బ్రాహ్మణుడు లేని హిందూ వివాహాన్ని తానే స్వయంగా చేసేశాడు. వాళ్ళు చేసే రెండో పెళ్లి ప్రయత్నాలకి మనం చేయాల్సినవన్నీ చేశాం. పెళ్లి కూతురు వాళ్ళను, పెళ్లి కొడుకు వాళ్ళను బెదిరించాం. పెళ్లి కొడుకుపై ఉకార్లు కూడా లేవదీశాం. పూల బంధువులను కూడా హెచ్చరించాం. దాదాలను కూడా తీసుకున్నాం. ఏమైంది, పోలీసుల్ని పిలిపించి పంచనూడేలా మనల్ని ఉరికించాడు ఆ కులభ్రష్టు. ఇదంతా కిరస్థానీ మతంలోకి కలిపేసే కుట్రని కూడా బుకాయించాం. ఏం లాభం లేదు. ఇక మన ఉద్దండ పిండాల్ని రంగంలోకి దింపాల్సిందే. ఆ పూలేగాడిని, ఆ సత్యశోధక్ సమాజ్ను కోర్టుకి ఇచ్చి ముప్పు తిప్పలు పెట్టాల్సిందే. మనం మంత్రాలు చదవని పెళ్లి ఒక పెళ్ళే. ఆ పెళ్లిళ్ళు పెటాకులు అయ్యేదాకా నిద్రపోయే ప్రసక్తే లేదు. మన అప్పటిదాకా మన దక్షిణలు, సంభావనలు, స్వయం పాఠాలు, దానాల మాటేమిటి? ఉపాదానాల కోసం వెళితే ముఖాల మీద తలుపులు వేస్తున్నారు. బ్రాహ్మణ కోసం ఊరికైపోతుందా? ఆడు ఆ పూలేగాడు సర్వనాశనమైపోతాడు. ఘనత వహించిన బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి గారు బెంచి మీదకు వస్తున్నారు. సైలెన్స్. ఒట్టూరు గ్రామ నివాసి బాలాజీ కేశాజీ పాటిల్ కేసు నంబర్ 23/75/354 విచారణ ప్రారంభమవుతుంది. బ్రాహ్మణ హక్కులు, పూజలు, వివాహాలు జరిపే సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు అనే అభియోగంపై ఫైనల్ హియరింగ్ ప్రారంభించవలసిందిగా అప్పీల్సుదారుల బ్రాహ్మణుల న్యాయవాది మహదేవ్ చిమ్నాజీ ఆప్టే గారు మీ వాదన వినిపించండి. థ్యాంక్ యూ మిలాజ్. అప్పీల్దారులు వంశ పారంపర్యంగా బ్రాహ్మణ జోషీలు. ప్రతివాది కేశాజీ పాటిల్ గారి ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరిపించే హక్కు గలవారు. ఇతరులు ఆ పనులు చేయడం వలన బ్రాహ్మణ హక్కులకు భంగం వాటిల్లింది. కాబట్టి పాటిల్ గారి ఇంట్లో వివాహానికి అయిన ఖర్చులో బ్రాహ్మణ భాగానికి చెందిన పైకం బ్రాహ్మణులకు చెందవలసింది. అబ్జెక్షన్ మిలాడ్. పాటిల్ గారి ఇంట్లో జరిగిన పెళ్లి బ్రాహ్మణ నిర్ణీత శాస్త్ర పద్ధతిలో జరగలేదు. ఏ విధమైన పురోహితుడు లేడక్కడ. పెళ్లికి ముందు చేసే వినాయక పూజ కూడా లేదక్కడ. వధూవరులు పూలదండలు మార్చుకోవడం తప్ప మరి ఏ తతంగమో జరగలేదు. ఎవరికి దక్షిణ ఇవ్వలేదు. అందుచేత అప్పీల్దారులైన బ్రాహ్మణ పురోహితుడికి ఏ విధమైన ప్రతిఫలం చెల్లించే ప్రసక్తి రానే రాదు. ఇక హక్కుల ఉల్లంఘన ప్రసక్తే లేదు. యువర్ ఆనర్, మీ అనుమతితో అప్పీల్దారుల వకీల్ గారు ఆప్టే గారిని ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను. ఓకే ప్రొసీడ్. పాటిల్ గారి ఇంట్లో జరిగిన దానిని అప్పీల్దారులు వివాహముగా గుర్తిస్తున్నారా? శాస్త్రోక్తంగా బ్రాహ్మణులు నిర్వహించినది అసలు పెళ్లే కాదు. అది అసలు పెళ్లే కాకపోతే బ్రాహ్మణ దక్షిణ కోసం ఇక్కడదాకా ఎందుకు వచ్చినట్లు సెలవిస్తారా అత్తయ్య గారు? మేము దాన్ని పెళ్లి అనడం లేదు. మీరు పెళ్లిగా ప్రకటిస్తున్నారు కాబట్టి మాకు చెందాల్సిన బ్రాహ్మణ భాగం డిమాండ్ చేస్తున్నాం. హోర్ దిస్ పాయింట్ మిలాడ్.
అసలు పుల్లిగా గుర్తించిన దానిలో బ్రాహ్మణ భాగం అడగడం ఏమాత్రం న్యాయసమ్మతం కాదు. గౌరవనీయ ఆప్తే గారు, మీరు చెప్పే శాస్త్రంలో ఎన్ని విధాలైన వివాహ పద్ధతులు ఉన్నాయి? 8 రకాల పెళ్లిళ్ళు ఉన్నాయి. ఆ 8 రకాల పెళ్లిళ్ళు బ్రాహ్మణులే నిర్వహిస్తారా? వారు లేకుండా కూడా జరుగుతాయా? బ్రాహ్మణులు లేకుండా కూడా కొన్ని రకాల పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. అక్కడ కూడా మీ బ్రాహ్మణ భాగం క్లెయిమ్ చేసి ఎక్కడన్నా సాధించుకున్నారా? మీది వితండ వాదన. ఆప్తే గారు, నాదకర్ణి గారి ప్రశ్నకు జవాబు చెప్పండి. నాదకర్ణి గారి ప్రశ్న ఈ కేసుకు వర్తించదు మీరాద్. క్రింది కోర్టు తీర్పును, ఇప్పటి వరకు విన్న మీ వాదనలను సావధానంగా పరిశీలించి తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నాం. దట్ కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. సైలెన్స్, సైలెన్స్! న్యాయమూర్తి గారు వస్తున్నారు. ఒత్తూరు కేసు పూర్వపరాలు, వాది ప్రతివాదుల వాదనలు, క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును నిశితంగా పరిశీలించిన పిమ్మట క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును ఆమోదిస్తున్నాం. వివాహం ఇదే విధంగా వీరితోనే జరపాలని ఎక్కడా ఎవరిని నిర్బంధించలేం. వాది తరపు వాదనలో 8 రకాల పెళ్లి పద్ధతులు శాస్త్ర సమ్మతమేనని అంగీకరించినప్పుడు సత్యశోధక్ సమాజ వారు నిర్వహించే నిరాడంబర వివాహాన్ని గుర్తింప నిరాకరించలేం. పెళ్లి తతంగాలపై బ్రాహ్మణ పురోహితులకు ఎలాంటి హక్కులు లేవు. వారికి దక్షిణలు ఇవ్వవలసిన అవసరం లేదు. పాటిల్ గారిపై ఉన్న కేసును కొట్టివేస్తున్నాం. జ్యోతి
సెలవు దినాన్ని సాధించెను వేతనాలు గ్యారంటీ చేసెను అంతగోలుగా పని తొలగించే దుర్మార్గాన్ని ఆపించెను అంతగోలుగా పని తొలగించే దుర్మార్గాన్ని ఆపించెను స్త్రీల కుమస్తాల దత్తాగిరికి స్వస్తి పలికెను అని తగదని అంటూ పశువులు సైతం బతకాలంటూ దర్శక కళ్యాణానికి నడిపి నిచ్చెను జ్యోతిబా నా పేరు జ్యోతిరావు గోవిందరావు పూలు. నేను వచ్చిన వర్తకుని రైతును. పూనా మున్సిపల్ కమిషనర్ గా కూడా ఉన్నాను. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ జ్యోతిరావు పూలే. మిమ్మల్ని మీరు ప్రత్యేకించి పరిచయం చేసుకోవాలా? మీ గురించి, మీ గొప్ప గొప్ప సేవల గురించి ఎంతో విని ఉన్నాము. మన ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ మీ విలువైన సూచనలను, సలహాలను ఆహ్వానిస్తోంది. థ్యాంక్ యూ మిస్టర్ హంటర్. నేను శూద్రులు, అతిశూద్రులు, దళితుల, మూలవాసుల గొంతుకై మా భారతదేశం తరఫున మీ ముందుకొచ్చాను. మీరు చెప్పదలుచుకున్నది ఏదైనా సరే చెప్పచ్చు. ప్రతి మాట రికార్డ్ చేద్దాం. ఎలాగూ రిటన్ రిపోర్ట్ సమగ్రంగానే ఇస్తారు కదా. రైతుల నుంచి పన్నులు, సుంకాలు వసూలు చేసే మీ ప్రభుత్వం ఆ డబ్బును అగ్రవర్ణాల చదువు కోసం ధారాళంగా ఖర్చు పెడుతోంది. మా దేశ చరిత్రను బట్టి అగ్రవర్ణాల నుంచి విద్యాగంధం కింది వర్గాలకు చేరటం అనేది ఎన్ని శతాబ్దాలకైనా సాధ్యం కాదు. విశ్వవిద్యాలయాలు పెద్ద కులాల వారికి, డబ్బున్న వారికి ప్రవేశం కల్పిస్తున్నాయి. వారు మరింతగా సంపన్నులు కావడానికి అవి తోడ్పడుతున్నాయి. కింద వర్గాల కోసం ఆలోచించే వారు అసలు ఉన్నారా? వారికి పాఠశాలలు పెట్టారా? ప్రపంచం గురించి బోధించే నాథుడు కనుచూపు మేరలో లేడు మిస్టర్ హంటర్. మరి ప్రభుత్వం ప్రజల్లో అత్యధిక భాగాన్ని వదిలేసి అగ్రకులాలకే చదువు అందజేస్తే అర్థమేంటి? పైవారికే చదువులు, పైవారికే ప్రభుత్వ కొలువులు. వారు మళ్లీ మళ్లీ తమ తమ వారికి అవకాశాలు కల్పించుకుంటూ పోతే గడుగులు మరింత హీనమైపోరా అంటే ఈ పరిస్థితికి ఒక్కటే విరుగుడు. ఈ దేశంలో శూద్రులు, అతిశూద్రులే వ్యవసాయంలో సింహభాగం. అందుకే రైతు బిడ్డలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి అంటే. అంటే మీ ఉద్దేశం? సూటిగానే చెప్తా మిస్టర్ అంటే, శూద్రులు, అతిశూద్రులకు చదువుల్లోనూ కొనుగోలులోనూ రిజర్వేషన్లు కల్పించాలి. ఒక్క బొంబాయి నగరంలోనే 10 లక్షల మంది పిల్లలు ఏ విద్యా సౌకర్యం లేక గాలికి తిరుగుతున్నారు. దారిద్ర్య పరిస్థితులు, సామాజిక అణచివేతల వల్ల అణగారిన వర్గాలు చదువుకోలేకపోతున్నారు. అందుకే ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలి. ఒక వయస్సు వచ్చే వరకు పిల్లలందరికీ ప్రభుత్వమే చదువును అందించాలి. 5,000 మంది నిమ్మల జాతి బాలబాలికలున్న మన పూనా పట్టణంలో కేవలం 30 మంది బాలుడు మాత్రమే చదవగలుగుతున్నారు. బాగా చదివిన బ్రాహ్మణుల్ని గురువులుగా పెడితే మరింత బాగా చదువు చెప్తారని మీరు ఉద్యోగాలు ఇచ్చారు. 1,000 సంవత్సరాలుగా శూద్రులు, అతిశూద్రులు చదువుకు దూరం చేసిన వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎలా చదువు చెప్తారు? అందుకే నిమ్న వర్గాల్లో చదువుకున్న వారికి ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చి పెద్ద ఎత్తున నియమించాలి. అన్ని బడుల్లోనూ బడుగుల కోసం సీట్లు రిజర్వ్ చేయాలి. మీరు చెప్పే చదువులు గుమాస్తాలను, పంతులను మాత్రమే తయారు చేస్తున్నాయి. ఇలాంటి దయనీయ పరిస్థితులు మీ ప్రభుత్వానికి ఎలా గర్వకారణం అవుతాయి అంటే, చదువు అందరి ప్రాథమిక హక్కు కావాలి. అగ్రవర్ణాల ఆధిపత్యానికి అది ఎంత మాత్రమూ అవకాశం ఇవ్వకూడదు. మడని మహాభావము మాటలో తనది నవ్య మార్గము మాటలో ఇమడని మహాభావము మాటలో తనది నవ్య మార్గము మనుషుల గౌరవ మనుగడ కోసం జీవితమంతా సంకుల సమరం మనుషుల గౌరవ మనుగడ కోసం జీవితమంతా సంకుల సమరం
మనిషితనానికి మహాపతాక మాతాండుడే నీకు కూలిక మనిషితనానికి మహాపతాక మాతాండుడే నీకు కూలిక జ్యోతిబా కుహన సన్మాను బొంబాయి పలికే నీ రాజన బొంబాయి పలికే నీ రాజన బొంబాయి ప్రజలారా, పెద్దలంతా మాట్లాడారు, సభ ముగింపుకొచ్చింది. ప్రజాసేవే పరమావధిగా, మానవ సేవే మాధవ సేవగా భావించిన కర్మయోగి మన జ్యోతిరావు పూలే. గత 40 సంవత్సరాలుగా పేదలు బడుగుల కోసం తన సర్వస్వం అర్పించిన మహాత్యాగి మన జ్యోతిబా. దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా తన భార్యను తీర్చిదిద్ది దేశానికి అంకితం చేశాడు. అనాథాశ్రమాలు స్థాపించాడు. రైతులను షావుకారుల భూస్వాముల దోపిడీ నుండి రక్షించాడు. బొంబాయి, పూనా పారిశ్రామిక వాడంలో మొట్టమొదటి కార్మిక ఉద్యమం నడిపాడు. బ్రాహ్మణ వితంతువులకు కొండంత అండగా నిలిచాడు. జ్యోతిబా బ్రాహ్మణ విరోధి కాదు, దుర్మార్గమైన బ్రాహ్మణత్వానికి అతను విరోధి. అందుకనే పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ మిత్రులు జ్యోతిబా సహచరులయ్యారు. ఇంతటి మహనీయుని మీ ఇచ్ఛానుసారంగా మహాత్మా అనే పిలుపుతో మనల్ని మనం సన్మానించుకుందాం. మహాత్మా జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే. వేదిక మీద పెద్దలు, మహాజనులారా, మీ విశేష ఆదరాభిమానాలను తిరస్కరించే సాహసం చేయలేక మీ ముందు వినమ్రంగా నుంచున్నాను. నేను నమ్మిందే చెప్పాను, చెప్పిందే చేశాను. అంతకు మించి ఏ గొప్పతనం లేదు. లక్ష్యం ఉన్నతమైనదైతే వాటి సాధనలో ఆటంకాలు, అడ్డంకులు గడ్డిపోచలతో సమానం. నా జీవితకాలం మొత్తం మీద నేను ఒక్కరికే రుణపడి ఉన్నాను. ఆమె నా భార్య సావిత్రిబాయి. కంటకప్రాయమైన నా దారిలో నాతో పాటు ఎన్నో అవమానాలు భరించింది, ఎన్నో త్యాగాలు చేసింది. నా కృషిలో సగం ఆమెదే. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాలో స్ఫూర్తినిచ్చిన వాళ్ళు, నా సహచర కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఊపిరి బిగబట్టి మిమ్మల్ని అనుసరించాం. అనుసరించడం కాదు, అవగాహన ఎంత ఉందని. అవగాహన అయినట్టే ఉంది, కానట్టుగానూ ఉంది. అదేగా మీ ప్రత్యేకత. మీరే కాదు, మేము చరిత్రలో ప్రయాణం చేశాం. మాకు సంపూర్ణంగా అర్థమైంది ఎవరు ఏంటో, ఎవరి మీద ఎవరు స్వారీ చేశారు, ఎవరి కష్టాన్ని ఎవరు తిన్నారు. అర్థమైంది. మిమ్మల్ని చూస్తుంటే ఇంకా సందేహాలు, సంశయాలు మిగిలినట్టే ఉన్నారు. సూక్ష్మాన్ని గ్రహించారు పెద్దలు. ఇంతకీ మీది ఏ మతం? దేవుని మతం. దీని గురించి వాద వివాదాలు అనవసరం. సత్యం ఒక్కటే ప్రపంచంలో ఉన్న మతం. సత్యమే సాధన, అదే కర్తవ్యం. సత్యం అంటే మానవత్వమే, అదే మానవుని మతం. మన శాస్త్రాలు, వేదాలు, భగవద్గీత, పురాణాలు అన్నీ మీ దృష్టిలో అన్ని మానవులు రాసినవే, అందుకే అన్నీ నిజాలుంటాయి. వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలను బట్టి కొందరు ప్రబుద్ధులు అక్కడక్కడ మార్చుకుంటూ పోయారు. సమాజంలో చీలికలకు, అణచివేతలకు, ఆధిపత్యాలకు ఊపిరి పోశారు. నమ్మకాలు కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నాయి.
మనిషి ప్రత్యేకత శ్రమ ఆలోచన అవి రెండు ప్రశ్నించడంతోనే అభివృద్ధి చెందాయి. నమ్మకాల పేరుతో ప్రజల్ని మైకల్లో ఉంచింది, నిలువు దోపిడి చేసింది, చేస్తోంది. దేవుని పేరు చెప్తున్న బ్రతికి వాళ్ళే. మాధవ సేవ, మానవ సేవ ఏది ముఖ్యం? విధి నిర్వహణే నిజమైన దైవ పూజ. వృద్ధులు, అనాథలు, అంగవైకల్యం ఉన్న వారిని ఆదరించి అన్నం పెట్టడమే దైవారాధన. అదే నైవేద్యం, మనిషే కేంద్రం. ఏ సేవైనా మనిషి కోసమే. శూద్రులు, అతి శూద్రుల సమగ్ర వికాసం ఎలా సాధ్యం? సంస్కరణ పోరాటాలు అంబేద్కర్ వచ్చేనాటికి రాజకీయ రూపం దాల్చాయి. నిమ్న వర్గాలకు గుర్తింపు ఓటు వల్ల వచ్చింది. వేల సంవత్సరాలుగా కోల్పోయిన విద్య, ఉపాధి అవకాశాలు రాజ్యాంగబద్ధ రిజర్వేషన్ల ద్వారా రక్షణ పొందాయి. శూద్రులు బీసీలుగా, ఎంబీసీలుగా, అతి శూద్రులు ఎస్సీ ఎస్టీలుగా పిలువబడుతున్నారు. బీసీ ఎంబీసీల జనాభా లెక్క దశాబ్దాలు గడుస్తున్న పేతాళ ప్రశ్నలా వికిరిస్తూనే ఉంది. ఎవరు ఎంతో తెలిస్తేనే కదా, ఎవరు ఎలా ఉన్నారో తెలిస్తేనే కదా ఏ వాట అయినా, ఏ పోటీ అయినా. పాలకులు మారుతున్నారు, అణగారిన వర్గాల్లో మార్పు మాత్రం నత్తనడకగానే ఉంది. మరి పరిష్కారం? మెరుగైన జీవితాలకై, సమానత్వానికై ఆర్థిక పోరాటం, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా సామాజిక పోరాటం ఒకేసారి జరగాలి. ఆనాడు రైతుల కోసం, కార్మికుల కోసం ఆర్థిక పోరాటం, శూద్రులు అతి శూద్రుల కోసం సామాజిక పోరాటం చేశారు. కాలంలో మార్పే తప్ప పోరాటంలో మార్పులుండవు. సర్వమానవ సమానత్వం సాధించేదాకా ఒకటే దారి, అదే పోరుదారి, అదే చరిత్ర శాసనం. మిత్రులారా, దేహమే సందేహాల పుట్ట. ఒకటి నివృత్తి అయితే మరో సందేహం పురుడు పోసుకుంటూనే ఉంటుంది. సందేహాలు తీర్చుకోండి, సందేహాస్పదులుగా మిగిలిపోకండి. జ్యోతిబా, ఒక మాట, నన్ను ఎప్పుడైనా పిలవండి, మీ నోటికొచ్చినట్టు తిట్టండి. అందుకే చెప్తున్నా, వెళ్ళొస్తా, మళ్ళొస్తా. వాట్ దొరికింది, వాటే కదయ్యా, పేరు కూడా దొరికింది. చెప్పు మిత్రమా, చెప్పు. సత్యశోధన. చాలా బాగుంది. అందులో మా ఇద్దరికి వేషాలు. మీ ఒరిజినల్ వేషాలు మీకేనయ్యా? అయితే ఓకే. ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలనుకునేవారు, మార్పును అభిలషించేవారు అందరి దారిలో నడవరు. ఎవరికి తలవంచని ఆత్మస్థైర్యంతో మూఢాచారాలను, ఛాందస సాంప్రదాయాలను ధిక్కరించి నడుస్తారు, తమ వెంట సమాజాన్ని కూడా నడిపిస్తారు. అలాంటి మార్గదర్శులే మహాత్ములవుతారు. పిఎస్ఎన్ మూర్తి గారు డయాస్ మీదకి రావాల్సింది ప్రార్థన. అందరికంటే ముఖ్యమైన మామిడి హరికృష్ణ గారు, డైరెక్టర్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్కి, అదే కాదు మా అందరికీ అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చే మామిడి హరికృష్ణ గారిని డయాస్ మీదకి రావాల్సింది ప్రార్థన. అలాగే లక్ష్మ రెడ్డి గారిని కూడా డయాస్ మీదకి రావాల్సిన ప్రార్థన. వినయ్ కుమార్ గారు, ఎక్స్ ఎడిటర్ ప్రజాశక్తి, స్కైలర్ బాబు గారు, కేవీపీఎస్ గారిని, రమేష్ గారు, డిఎఫ్ గారిని కూడా డయాస్ మీదకి రావాల్సిన ప్రార్థన ప్లీజ్. ఈ నాటకంలో మీరు విన్న గొంతులన్నీ ప్రసిద్ధిగా చెందిన ప్రముఖ సినీ డబ్బింగ్ ఆర్టిస్టులతోటి రికార్డ్ చేయించాం. వందల ప్రదర్శనలు వేయాలంటే అది సౌకర్యంగా ఉంటుంది, ప్రతి మాట అర్థమవుతుందనే ఉద్దేశంతో. ఇప్పుడు మీరు మిమ్మల్ని రంజింపజేసిన సావిత్రిబాయి వేషానికి గాత్రధారణ చేసిన లినిన మా అమ్మాయి ఆవిడ వచ్చారు. అలాగే ఈ నాటకంలోని పాటలన్నీ, అన్నీ ఉమెన్ పాటలన్నీ కూడా లినిన గారే పాడారు. లినిన గారిని దాంట్లో ఉన్నాడు మేడం, దాంట్లో ఉన్నాడు. మాట్లాడుతున్నాడు శంకర్, జానకి శంకర్, శంకర్ శంకర్ గారు
వెల్ఫేర్ అసోసియేషన్. మామిడి హరికృష్ణ గారే మాకు మా వెనకాల నుండి అన్ని రకాలుగా సపోర్ట్గా ఉండి మాకు ఏజ్లో చిన్నవారైనా మాకు పెద్దన్న పెద్దన్న అన్ని రకాలుగా కేకరాజా గారికి మాకు సపోర్ట్గా ఉండే వ్యక్తి. వీ రియలీ లవ్ యూ సార్ సో మచ్. మీ అఫెక్షన్ మీ సపోర్టు మాకు ఎప్పుడు ఉంటుంది సార్. నాకు ఫస్ట్ పిఎస్ఎం మోది గారు అందరు మాట్లాడే ముందు ఈ నాటకం విశేషంగా కృషి చేసిన పెద్దల ముగ్గురు ఉన్నారు. వారిని చిరు సత్కారం చేసినాక ఒక పెద్దలు ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం మాట్లాడతారు. మనం ఇన్ని రోజులు వచ్చింది వేరు, ఇప్పుడు వీళ్ళని మనం గౌరవించేటప్పుడు మీరు అందరూ ఉండాలి, దయచేసి ఉండవలసింది కోరుచున్నాం. మొట్టమొదట దీన్ని అద్భుతంగా రచించినటువంటి దేవేంద్ర గారు వారి సతీమణిని వచ్చి ఈ ప్రత్యేక ఆసనాల్లో వారు కూర్చో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. మా డైరెక్టర్ గారి ఝాన్సీ గారిని కూడా. అయితే ఈ నాటిక ముందు అంబేద్కర్ 400 ప్రదర్శనలు అయినాయి మొన్నటితోటి. ఈ 400 ప్రదర్శనలో మొట్టమొదటి ప్రదర్శన ఇక్కడ వేయించడానికి మా మామిడి హరికృష్ణ గారు డైరెక్టర్ గారు మొట్టమొదటి ఇక్కడ వేయించారు ఇదే వేదిక మీద. తర్వాత 50వ ప్రదర్శన వేయించారు, తర్వాత 100వ ప్రదర్శన వేయించారు, తర్వాత 150 ప్రదర్శన వేయించారు, తర్వాత 200 వేయించారు, 300 వేయించారు, ఇప్పుడు 400 ప్రదర్శన నిన్న 6వ తారీఖున ఈ సన్మానం జరగాల్సింది. ఇది ఆఖరి రోజుకి మార్చాము. మీరు ఏమంటున్నారంటే నేను డైరెక్టర్గా ఉన్నంతకాలం 1000 ప్రదర్శన వరకు ప్రతి 100వ ప్రదర్శన నేనే ఇస్తానని చెప్పారు. చాలా సంతోషం. ఇప్పుడు గార్లాండ్ సార్ షాల్ 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 బాబు షాల్ ఇవ్వండి. అరే షాల్ 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 ఆంజనేయుడి గారిని ఆంజనేయుడి గారు లేరా లేరా ఆంజనేయుడి గారు ఇక్కడ ఆంజనేయుడి గారు వెళ్తారా. ఇప్పుడు మన బాబురావు గారిని జ్ఞాపిక అందించవలసిగా కోరుతున్నాం. జ్ఞాపిక ఇచ్చిన మరి ఇది మన సిద్ధేజు గారు ఆయన పర్సనల్గా ఒక ఇంపోర్టెడ్ వ్యాచ్ ఇచ్చారు వారికి. దాన్ని ఎవరు కేశవమూర్తి గారిని బహుకరించవలసిందిగా కూర్చున్నా. ఎవరు ఇస్తారు నాకు ఒక్కరే కదా. మీరు అటు వెళ్ళండి సార్, అటు వెళ్ళండి, అటు నిలబడండి. తర్వాత ఇప్పుడు మన మామిడి హరికృష్ణ గారు ఏమన్నారంటే నా పక్షాన వారికి 5000 నేను బహుకరిస్తాను అని చెప్పారు. మామిడి హరికృష్ణ గారిని ఇవ్వవలసిందిగా కోరుచు. మీరు అద్భుతమైన రచనలు చేశారు. మీ అందరికీ ప్రజానాట్య మండలి ఎక్కువ మంది ఇక్కడ లెఫ్ట్ ఓరియంటెడ్ పర్సన్స్ ఉన్నారు, అంబేద్కరిస్టులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, మీ అందరికీ సుపరిచితమే. ఇలా గత 25 సంవత్సరాలుగా కొన్ని వేల పాటలు 2000 పైచులకు పాటలు రచించారు. అదే కాకుండా ఎన్నో గేయ రూపకాలకి రచన చేశారు. మొన్న మనం చూసిన అంబేద్కర్ నాటకానికి వారే రచన, తర్వాత ఈరోజు పూలే గారి రచనకి వారే, తర్వాత అలాగే ఇంకొకటి ఏమంటే అంతేకాకుండా ఇంకొకటి కందుకూరి గారి ఈ ఎన్నో ఆయన కూడా మంచి ఉద్యమం చేశారు బ్రాహ్మణకి వ్యతిరేకంగా. ఆ ఘటనలు తీసుకొని ఒక బ్యాలే తయారు చేశారు, అది కూడా తయారై ఉంది, అది ఇంకా ప్రదర్శించాలి. ఇప్పుడు అంబేద్కర్ బుద్ధునితో నా ప్రయాణం అనే అద్భుతమైన నాటకం తీసుకొని బుద్ధుని జీవచరిత్ర రాశారు, అది కూడా ప్రదర్శనకు సిద్ధంగా ఉంది, అది రికార్డింగ్లో ఉంది.
ఇప్పుడు ఈ టీం వాళ్ళు టీం పక్షాన ఒక షాలో కప్పుతా ఉన్నారు. సచిన్ సచిన్ రండి బాబు. తర్వాత లాస్ట్ లో గ్రూప్ ఓకే సార్. నెక్స్ట్ ఈ నాటకంలో అంబేద్కర్ నాటకం 400 ప్రదర్శనలోనూ ప్రధాన అంబేద్కర్గా యాక్ట్ చేస్తూ తర్వాత ఈ డ్రామాని ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎన్నో అలాగే డైరెక్టర్ గారు వారి తరఫున 5,000 రూపాయలు వారిని మేడం ఇవ్వాలి. ఇటీవల తర్వాత వీరిని ఎంతో కృషి ఉంది రామాయణ రచించినాక దాన్ని తెర మీద తీసుకు